ఈ సమయంలో మరి మా తల్లిగారిని కూడా చిన్నగా సన్మానించాలని ఉంది. నాన్నగారు పరిచర్యలో ఒక 50 ఏళ్ళు లోపుగా పరిచర్య చేసిన తర్వాత 1 సంవత్సరం బలహీనత వచ్చింది. తదుపరి సంవత్సరం ఆయన ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ సంవత్సరం అమ్మకు స్ట్రోక్ లాగా వచ్చి బలహీనం అయ్యారు. మరి గడిచిన 60 ఏళ్ళుగా అమ్మ ప్రభులో పరిచర్యలో వచ్చారు. 60 ఏళ్ళ నుంచి మా తల్లిదండ్రులు పరిచర్యలో ఉన్నారు. ఆ తల్లిని బట్టి మేమంతా ప్రభువుని స్తుతిస్తూ, ఆ నాన్నగారు ఎక్కువ పరిచర్యలోనే ఉండేవారు, మేము చదువుకోవాలని కానీ పోరాడింది అమ్మాయి. అమ్మను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మా అన్నగారు జోసఫ్ గారు, నేను ఫిలిప్పు, మా 3 కుటుంబాల తరపు నుండి అమ్మకు వందనాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా మదర్స్ డే, ఆల్ ద మదర్స్ వి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ బర్త్. స్పెషల్లీ ఐ థ్యాంక్ అమ్మ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు బి హియర్. మాతో కూడా ఉండడానికి అమ్మను బట్టి ఫిలిప్ చెప్పాడు. నాన్న ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు మాకు కోట్లు ఇవ్వలేదు కానీ కోట్లను మించిన యేసయ్యని ఇచ్చారని. మా తల్లిదండ్రులు ఇద్దరికీ వర్తిస్తుంది అది. మా నాన్నగారి కంటే ముందు మా అమ్మగారే ప్రభువుని నమ్ముకున్నారు. అమ్మను బట్టి ప్రభువుని స్తుతిస్తూ చిన్నగా షాల్ కప్తున్నాం. అమ్మా నాన్న తెల్లవారుజామున లేచి పాట పాడేవాళ్ళు, ఇంకా కొన్ని పాటలు పాడేవాళ్ళు. ఏదేమైనా దేవుని కృపలో ప్రభు మమ్మల్ని ఇంతవరకు వాడుకుంటున్నందుకు ప్రభువును స్తుతిస్తూ అమ్మను సన్మానిస్తూ దైవాని స్తోత్రం. పరిశుద్ధుడు ఆజ్ఞం గల తండ్రి, ప్రేమ గల తండ్రి, దైవాలి ఇంతవరకు నువ్వు వచ్చినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభా. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడేవు నాయన. ధర్మ భవిష్యత్తులో కూడా మమ్మల్ని బిడ్డలు ఇక్కడ కాపాడు, మా సంఘాన్ని కాపాడు, మా గ్రామాన్ని కాపాడు, గ్రామ బిడ్డలను కాపాడు నాయన. అయ్యా నాయన నీకు వందనాలు, నిన్ను అడుగుతున్నాం ప్రభా. నాకు అడుగుడే నీకు ఇస్తాను, చుట్టుడే నీకు దొరుకుతానని వాగ్దానం ఇచ్చావు. నీ వాగ్దానాలు గొప్పవి నాయన. ఎంతవరకు నాయన తసలుగా కాపాడే దేవుడా, రక్షించే దేవుడా, పోషించే దేవుడా, ఆశీర్వదించే మా సేవల ఇంకా కాడ నాయన 100 ఇంతలుగా 1000 ఇంతలుగా ఫలింపు చేసి మా గ్రామాన్ని తాపాడు, రక్షించి పోషించి జీవించి ఆశీర్వదించు. 100 ఇంతలుగా 1000 ఇంతలుగా ఫలింపు చేయవచ్చు. ఏసు నామమున అడుగుతున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.